भारी बजेट सिनेमालनु तेरकेक्कించడంలో దర్శకుడు శంకర్ తీరే వేరు ముఖ్యంగా సామాజిక అంశాలకు సాంకేతిక విలువలను జోడించి ఆయన రూపొందించిన పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ ముంగట సంచలనం సృష్టించాయి వాటిలో ఒకే ఒక్కడు సినిమా ఒకటి ఒక రోజు ముఖ్యమంత్రి అనే కొత్త తరహా పాయింట్ తో అత్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ సెన్సేషనల్ మూవీ తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది తన తొలి చిత్ర కథానాయకుడు యాక్షన్ కింగ్ అర్జున్ తో శంకర్ రూపొందించిన రెండో సినిమా ఇది ఇందులో టీవీ జర్నలిస్ట్ గా ముఖ్యమంత్రి గా రెండు విభిన్న ఛాయలున్న పాత్రల్లో అర్జున్ ఒదిగిపోయారు ఒక్క రోజులో ప్రజల కోసం ఏమేం చేయొచ్చో చేసి చూపిస్తాడు అదే ఒకే ఒక్కడు సినిమా 22 ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన ఈ చిత్ర విశేషాలు తెలియజేసే ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వారు హైదరాబాద్ లోని మేడ్చల్ రోడ్ కొంపల్లి మెయిన్ రోడ్ కు కేవలం 500 మీటర్ల సమీపంలో జిమ్ యోగా హాల్స్ పిల్లలకు ఆటస్థలం వాకింగ్ ట్రాక్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్ వంటి అత్యాధునిక వసతులతో నిర్మించబడి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న రుద్ర కన్స్ట్రక్షన్స్ వారి బృందావనం అపార్ట్మెంట్స్ ఫ్లాట్ల కొరకు సంప్రదించవలసిన నంబర్ 9515347470 భారతీయుడు సంచలనం తర్వాత శంకర్ గారు ఏదైనా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేద్దామని అనుకున్నారు 1977 లో అమెరికాలో నిక్సన్ ఇంటర్వ్యూస్ బాగా పాపులర్ అయ్యింది మీడియా రిపోర్టర్ అమెరికా ప్రెసిడెంట్ మధ్య ఇంటర్వ్యూ రూపంలో సాగే కన్వర్సేషన్ ఇది అలా ఒక సీఎం ను ఒక మీడియా రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసే సీన్ రాసుకున్నారు దాని చుట్టూ రఫ్ గా కథ అల్లేశారు హీరో క్యారెక్టర్ రజనీకాంత్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేశారు అయితే భారతీయుడు ప్రభంజనం ఇంకా తగ్గకముందే ఇలాంటి సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది వెంట వెంటనే సోషల్ అవేర్నెస్ ఉన్న మూవీస్ చేస్తే అంచనాలు ఎక్కువగా ఉంటాయని ప్రేమికుడు సినిమాలాగా మీడియం రేంజ్ సినిమా ఒకటి చేద్దామని జీన్స్ మూవీ మొదలుపెట్టారు తర్వాత అది సౌత్ లోనే హై బడ్జెట్ మూవీ అయింది జీన్స్ తర్వాత ఒకే ఒకడు కాన్సెప్ట్ కు మెరుగులు అద్దారు శంకర్ తనకు తెలిసిన హైకోర్టు జడ్జిని కలిసి ఒక సామాన్యుడు ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉండటాన్ని రాజ్యాంగంలో విసులుబాటు ఉందా అని పూర్తిగా తెలుసుకుని ఆయన చెప్పిన పాయింట్స్ ను నోట్ చేసుకుని తన ఆస్థాన రైటర్ సుజాత రంగరాజన్ గారితో స్క్రిప్ట్ అంతా సిద్ధం చేశారు హీరోగా రజనీకాంత్ చేయాలని ఆయన్ని కలిస్తే నో చెప్పేశారు ఇందులో ఉన్న పొలిటికల్ ఎలిమెంట్స్ వల్ల తనకు ఇబ్బంది అవుతుందని కథంతా ప్రస్తుతం సీఎం కు వ్యతిరేకంగా ఉందని ఇంకో కథతో మూవీ చేద్దామని చెప్పారు నెక్స్ట్ కమల్ హాసన్ ఆయన హే రామ్ సినిమా పనుల్లో ఫుల్ బిజీ పెద్ద స్టార్స్ చేయకపోతే మీడియం రేంజ్ హీరోలతో చేయాలని అప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని సక్సెస్ రూట్లో వెళ్తున్న విజయ్ని తీసుకుందామని తన కో డైరెక్టర్ ద్వారా డేట్స్ గురించి కనుక్కున్నారు అయితే విజయ్ డేట్స్ అప్పుడు వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ గారు చూసుకునేవారు కో డైరెక్టర్కు చంద్రశేఖర్ గారికి మధ్య సరైన కమ్యూనికేషన్ లేక విజయ్ డేట్స్ దొరకలేదు తర్వాత ఈ మూవీ మిస్ అయిన విషయం తెలిసిన విజయ్ చాలా బాధపడ్డారు ఇక శంకర్ గారు తన జెంటిల్మెన్ హీరో అర్జున్ కు కబురు పంపారు శంకర్ ఆఫీస్లో అర్జున్ కు కథ చెప్పారు వెంటనే 120 కాల్ షీట్స్ ఇచ్చేశారు అర్జున్ కథ మీద మాత్రమే కాదు డైరెక్టర్ మీద అంత నమ్మకం ఉంది తనకు హీరో దొరికేశాడు ఇక హీరోయిన్ శంకర్ మైండ్లో ఐశ్వర్యారాయ్ కానీ ఎంత అడ్జస్ట్ చేసినా ఆమె డేట్స్ క్లాష్ వచ్చేస్తున్నాయి తర్వాత మీనా అనుకున్నారు ఆవిడ అర్జున్తో అదే టైంలో రిథమ్ మూవీ చేస్తున్నారు మళ్ళీ ఇంకో మూవీ ఎందుకని ఫైనల్గా మనీషా కోయిరాలను ఎంపిక చేశారు శంకర్ విలన్ పాత్రకు ఫస్ట్ చాయిస్ రఘువరణ్ లుక్ టెస్ట్ చేశాక ఆయనే బెస్ట్ చాయిస్ అనుకున్నారు వడివేలు మణివన్నన్ విజయ్ కుమార్లతో క్యాస్టింగ్ రెడీ కేవీ ఆనంద్ డిఓపి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ టైటిల్ ఒకే ఒకడు 1998 అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అయింది ఓపెనింగ్కు రజనీకాంత్ కమల్ హాసన్ ముఖ్య అతిథులు చెన్నైలోని ఏవిఎం స్టూడియోస్లో సీఎం ఆఫీస్ సీన్స్ తీయగా తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో టెన్కాసీలో కొంత భాగం చిత్రీకరించారు మైసూర్ రాజస్థాన్ ప్రాంతాలలో ఇంకొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ చిత్రీకరించారు చెన్నైలోని మౌంట్ రోడ్లో చిత్రీకరించిన ఒక సీన్ కోసం 40 డేస్ పట్టింది జూనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్లతో కలిపి 600 మందికి పైగా ఈ సీన్ కోసం పనిచేశారు తన జీవితంలో అత్యంత కష్టంగా మరియు సంతృప్తికరంగా చేసిన సీన్ ఇదే అని అప్పటి డిఓపి ఆనంద్ అన్నారు సాంగ్స్ కోసం వేసిన సెట్స్కు కోట్లు ఖర్చయ్యాయి మగధీరా సాంగ్ మైసూర్ ప్యాలెస్లో చిత్రీకరించగా దాని గ్రాఫిక్స్ కోసం లండన్ నుంచి టెక్నీషియన్స్ వచ్చారు దాదాపు 150 వర్కింగ్ డేస్ 20 కోట్ల బడ్జెట్ సౌత్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ అంతకుముందు రికార్డు కూడా శంకర్దే జెంటిల్మెన్ కాంబినేషన్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్తో 1999 నవంబర్ 7వ తేదీ దీపావళి కానుకగా తమిళ చరిత్రలోనే అత్యధిక ప్రింట్లతో రిలీజ్ అయింది మొదల్వన్ 2 రోజుల తర్వాత నవంబర్ 9న తెలుగులో ఒకే ఒక్కడుగా అదే హైప్తో రిలీజ్ అయింది సినిమాకి వెళ్లిన వారిని వారి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువే సంతృప్తినిచ్చింది ఒకే ఒక్కడు సినిమా ఒకరోజు ముఖ్యమంత్రి ఏంటి ఒక్కరోజులో ఆయన అద్భుత పరిపాలన చూపించడం ఏంటి ఎక్కడా లాజిక్ మిస్ అవ్వకుండా వండర్ఫుల్ స్క్రీన్ ప్లేతో అంతే వండర్ఫుల్గా సినిమాని మలిచారు శంకర్ హై ప్రొడక్షన్ వాల్యూస్తో విజువల్ ట్రీట్గా నిలుస్తుంది ఈ మూవీ సీఎంని ఇంటర్వ్యూ చేసే సీన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ట్రాఫిక్ సీన్ ఎలా తీశారు అనేది ఇప్పటికీ చూసిన వారు ఆశ్చర్యపోతారు సీఎం అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్స్తో మీటింగ్ నుండి రఘువరణ్ణి అరెస్ట్ చేసే సీన్ వరకు సాగే సినిమా నభుతో
బురద ఫైట్ తర్వాత పాలాభిషేకం సీన్ విజిల్స్ వేస్తుంది. అర్జున్ను రాజకీయాల్లోకి రమ్మంటూ ప్రజలందరూ కోరుకోవటం వారిలో ఒక వికలాంగుడు నాకు మళ్ళీ మన దేశం అవిటిదైపోయిందన్నా, నాయకుడివే నడిపించన్నా అని అనటం, దానికి అర్జున్ రియాక్షన్ నిజంగానే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక పాటలు పిక్చరైజేషన్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. శకలక బేబీ సాంగ్, మగధీర సాంగ్లో పాము, దానికి మనిషి తల, అప్పుడే వాడుకలోకి వస్తున్న సెల్ ఫోన్, ఆ సాంగ్లో కాస్ట్యూమ్స్ అన్ని కొత్తగా వింతగా ఉంటాయి. ఇలా ప్రతిదీ హైలైట్గా నిలిచి మొదటి రోజు నుండి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఒకే ఒకడు. అరే, ఇలాంటి సీఎం ఒక్కడు ఉంటే మన దేశం ఎంత డెవలప్ అయ్యేదో, ఇలాంటి తోడు మా రాష్ట్రానికి సీఎంగా ఉండాలని సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనసు కనిపించడం ఖాయం. మన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఎలాంటి వారో ప్రత్యక్షంగా చూపించారు ఈ సినిమాలో. ఒక మంచి వ్యక్తి రాజకీయాలను మార్చాలని ప్రయత్నిస్తే అతన్ని ఎంత ఇబ్బంది పెడతారో, అవసరమైతే బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీలు వారు కూడా ఎలా కలిసిపోతారో చెప్పారు. అలానే సీఎం నిజాయితీగా ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని గొప్ప సంస్కరణలు అమలు అవుతాయి కూడా చూడొచ్చు. అందుకే జనాలకు ఒకే ఒక్కడు బాగా ఎక్కేసింది. ఇలాంటి మూవీకి కమర్షియల్ హంగులు అన్ని భారీ స్థాయిలో అద్దటం మేజర్ హైలైట్. సామాన్యుడిగా సీఎంగా అర్జున్ నటన మెప్పిస్తుంది. టెక్నికల్గా శంకర్ ఒక చిన్న ఐడియాని ఇంత అద్భుతమైన మూవీగా మలచడం శంకర్ లాంటి క్రియేటివ్ జీనియస్కే సాధ్యం. సమాజం పట్ల ప్రేమ, బాధ్యత కూడా ఒక డైరెక్టర్కి ఇంపార్టెంట్ అనే విధానం అద్భుతం. కెమెరామెన్ ఆనంద్ గారు ఎంత కష్టపడి ఉంటారో చెప్పడానికి ట్రాఫిక్ సీన్ ఒక్కటి చాలు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. శంకర్ మూవీస్ అంటే రెహమాన్కు పూనకం వచ్చేస్తుందేమో, మరి ఆ రేంజ్లో మ్యూజిక్ వాయిన్ చేస్తారు. అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ అప్పటి తమిళనాడు సీఎంని పోలి ఉంది అని ఆ పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల ఆందోళనలు జరపగా అప్పటి ఆంధ్ర సీఎం చంద్రబాబు శంకర్ని పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ విధంగా సమాజంపై చాలా ప్రభావం చూపించింది ఒకే ఒక్కడు. సినిమాలో హీరో ఒక సీఎం అంటే చాలు, ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది. ఒక సీఎం కొత్తగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఒకే ఒక్కడిలో హీరో క్యారెక్టర్తో పోల్చడం కామన్ అయిపోయింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి ఇప్పటిదాకా సౌత్ ఇండియాలో సీఎంలుగా పనిచేసిన వారంతా ఒకే ఒక్కడు సినిమాను తప్పకుండా చూసి ఉంటారు. అంతటి గొప్ప చిత్రం ఇది. ఇక ఒకే ఒక్కడు బాక్సాఫీస్ విజయానికి వస్తే మొదటి వారం కలెక్షన్స్లో నరసింహ మూవీ తర్వాత టాప్ 2 మూవీగా నిలిచి రికార్డు సృష్టించింది. చెన్నై సిటీలో 50 రోజుల గ్రాస్లో నంబర్ 1 మూవీగా నిలిచి రజనీకాంత్, కమల్ హాసన్కు మాత్రమే సాధ్యమయ్యే ఎన్నో ఫీట్స్ని సాధించింది. 120 కేంద్రాలకు పైగా 50 రోజులు ప్రదర్శించబడి 62 కేంద్రాలలో 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయింది. టోటల్గా 48 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారతీయుడు నరసింహ మూవీస్ తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 మూవీగా నిలిచింది. అటు తమిళ్లో, ఇటు సౌత్ ఇండియాలో ఒకే ఒకడు టాప్ 3 కావటం విశేషం. ఇక తెలుగు విషయానికి వస్తే ఆన్ సీజన్లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఒకే ఒకడు. శంకర్ క్రేజ్తో స్టార్ హీరోల రేంజ్ ఓపెనింగ్లు కొల్లగొట్టిన ఈ మూవీ 57 కేంద్రాల్లో 50 రోజులు, 30 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి డబ్బింగ్ చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఒకే ఒకడు.